ఎల్లుండి భారత్ బంద్ను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్. తెలంగాణ ఉద్యమాన్ని తలపించేలా గల్లీ గల్లీ బంద్ కావాలని, ఢిల్లీ పెద్దల దిమ్మ తిరగాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. హైదరాబాద్ లో కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు సమన్వయం చేసుకుని బంద్ విజయవంతం చేయాలని కోరారు. గ్రేటర్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాలేదన్న నిరాశలో ఉండొద్దన్న కేటీఆర్, ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ఎప్పట్లాగే నగరంలో అభివృద్ది పనులు చేసుకుంటూ ముందుకెళ్దామని చెప్పారు. జమిలి ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉందన్న ఆయన వాటికి సిద్ధమై ఉండాలని సూచించారు. పార్టీ తరఫున కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు, గ్రేటర్ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో భేటీ అయ్యారు. మొత్తం 55 మంది టీఆర్ఎస్ కొత్త కార్పొరేటర్లు కేటీఆర్ నిర్వహిస్తున్న సమావేశానికి వచ్చారు. మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహంపై కార్పొరేటర్లు, గ్రేటర్ ఎమ్మెల్యేలతో చర్చించబోతున్నారు కేటీఆర్. మరోవైపు మేయర్ అభ్యర్థి ఎవరన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎల్లుండి భారత్ బంద్ ను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ ఉద్యమాన్ని తలపించేలా గల్లీ గల్లీ బంద్ కావాలని, ఢిల్లీ పెద్దల దిమ్మ తిరగాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు సమన్వయం చేసుకుని బంద్ విజయవంతం చేయాలని కోరారు. అదే సందర్భంలో గ్రేటర్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాలేదన్న నిరాశలో ఉండొద్దని కూడా కేటీఆర్ సూచించారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ఎప్పట్లాగే నగరంలో అభివృద్ది చేసుకుంటూ వెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. జమిలి ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉందన్న ఆయన వాటికి కూడా సిద్ధమై ఉండాలని సూచించారు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులందరికీ, గత పార్లమెంట్ సమావేశాల్లోనే పార్టీ తరఫున స్పష్టమైన దిశానిర్దేశం చేసి, స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి, కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల మీద ఈ వ్యవసాయ చట్టాలు ఏదైతే కేంద్రం తీసుకుని వచ్చిందో పార్లమెంట్లో, పార్లమెంట్ వేదికగానే మా గౌరవ పార్లమెంటరీ పార్టీ నాయకులు పెద్దలు కేశవరావు గారు, లోక్సభలో మా ఫ్లోర్ లీడర్ నామా నాగేశ్వరరావు గారు ఇద్దరికీ కూడా ఆనాడు చాలా స్పష్టంగా పార్టీ తరఫున మన వాదనను పటిష్టంగా వినిపించండి, దేశ రైతాంగానికి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర సమితి వెన్నుదన్నుగా ఉన్నదనే సందేశాన్ని ఖండితంగా చెప్పడమే కాకుండా, ఆ బిల్లుల మీద చర్చ జరిగినప్పుడు, ఆ బిల్లుల మీద ఓటింగ్ జరిగినప్పుడు కూడా చాలా బలంగా మన వాదన వినిపించడం, బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడం కూడా జరిగింది. దేశంలో రైతన్న ఏ రకంగా ఇబ్బంది పడతా ఉన్నాడు, కేంద్రం తెచ్చిన చట్టాల వల్ల ఏ రకమైన అన్యాయం జరగబోతా ఉంది, కార్పొరేట్ శక్తుల గుప్పిట్లో వ్యవసాయం అంత పెద్ద ఎత్తున మోహరించి ఆందోళన చేస్తున్నప్పుడు వారికి సంఘీభావంగా ఉండాలని మీడియాను కూడా గుర్తా ఉన్నా. థ్యాంక్ యూ. రైతన్న ఏ రకంగా ఇబ్బంది పడతా ఉన్నాడు, కేంద్రం తెచ్చిన చట్టాల వల్ల ఏ రకమైన అన్యాయం జరగబోతా ఉంది, కార్పొరేట్ శక్తుల గుప్పిట్లో వ్యవసాయం ఏ రకంగా బందీ కాబోతా ఉంది, ఈ నల్ల చట్టాల వల్ల ఏ రకంగా కనీస మద్దతు ధర రాకుండా కేంద్ర ప్రభుత్వం ఒక పన్నాగం పన్నింది, కార్పొరేట్లకు వ్యవసాయాన్ని దారాదత్తం చేసే కుట్ర చేస్తోంది, వీటన్నింటినీ కూడా ఖచ్చితంగా ఎండగట్టాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మనందరం కూడా ఎక్కడి వారం అక్కడ వాణిజ్య వ్యాపార సంస్థలను కలుద్దాం, వారందరికీ విజ్ఞప్తి చేద్దాం. వాటితో పాటు మేము ట్రాన్స్పోర్టర్స్ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి గూడ్స్ ఇంకా ఇతరత్ర రవాణా చేసే ట్రాన్స్పోర్టర్స్ ఎవరైతే ఉంటారో మిత్రులందరికీ విజ్ఞప్తి, దయచేసి భారత్ బంద్ కు మద్దతుగా మీరు కూడా మీ కార్యకలాపాలని 8 తారీఖు నాడు విరమించుకోండి. మీరు మధ్యాహ్నం తర్వాత మీరు కొనసాగించుకున్నా మాకు అభ్యంతరం లేదు, కానీ రైతులకు సంఘీభావంగా మీరు కూడా ముందుకు రావాలని, మద్దతు చెప్పాలని వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దాంతోపాటు మా పార్టీ తరఫున మా మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు ఇంక్లూడింగ్ కేశవరావు గారు, నాతో సహా నిరంజన్ రెడ్డి గారితో, సబిత గారు, ఇంకా గౌరవనీయులు మహమూద్ అలీ గారితో సహా అందరం కూడా ఎక్కడి వారం అక్కడ జాతీయ రహదారుల మీద, రాష్ట్రంలో ఉన్న అన్ని జాతీయ రహదారుల మీద కూడా మోహరించి రాస్తా రోకో ధర్నా చేసి మేము కూడా రైతులకు సంఘీభావాన్ని ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నాం 8 తారీఖు నాడు. ఎల్లుండి ఏదైతే భారత్ బంద్కు వాళ్ళు పిలుపునిచ్చారో, తెలంగాణ రాష్ట్ర సమితి శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు, మాకు గౌరవ పార్టీ అధ్యక్షులు, మాకు ఇప్పటికే మా పార్టీ శ్రేణులకు ఆదేశం ఇవ్వడం జరిగింది. నేను గౌరవ శాసనసభ్యులకి, పార్టీ ఇన్ఛార్జీలకి,
పార్టీ అనుబంధ రైతు విభాగ కార్యవర్గ సభ్యులకు రైతు సభ్యులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రాష్ట్రవ్యాప్తంగా ఉండే రైతు బంధు సమితి సభ్యులకు రైతు బంధు సమితి నాయకులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రాష్ట్రంలోని అన్ని పార్టీలతో అతీతంగా రైతులు ఎవరైతే ఉన్నారో కర్షకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ రోజు ఢిల్లీ వేదికగా జరుగుతున్న పోరాటానికి ఢిల్లీలో జరుగుతున్న రైతు పోరాటానికి కేంద్రం తెచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటానికి అండగా నిలబడాలని చెప్పి కూడా పార్టీ తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను పార్టీ పరంగా మేము ఒక నిర్ణయం తీసుకున్నాం ఇది సంఘీభావం చెప్పడం నిరసన చెప్పడం కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రైతాంగం పక్షాన కూడా ఒక స్పష్టమైన సందేశం ఇవ్వాలి కాబట్టి మేము రాష్ట్రంలోని ప్రతి వ్యాపారవేత్త వాణిజ్యవేత్త కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు ఎల్లుండి 8వ తారీఖు నాడు మంగళవారం సర్వసాధారణంగా మీరు ఉదయం 10 గంటలకు మీ షాపులు తెరుస్తారు మా విజ్ఞప్తి ఒకటే ఇది సంఘీభావంగా రైతాంగం కోసం చేస్తున్న కార్యక్రమం కాబట్టి ఒక 2 గంటలు ఆలస్యంగా 12 గంటలకు మీరు మీ వ్యాపారాలు ప్రారంభించుకోండి దయచేసి 2 గంటల పాటు మీరు సంఘీభావంగా రైతులకు మీరు బంద్ పెట్టండి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వినమ్రంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ హృదయ విదారకమైన దృశ్యాలు కేంద్ర ప్రభుత్వ నిర్వాకం వల్ల ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ నల్ల చట్టాలు దేశ రైతాంగం వాటి పట్ల వ్యక్తం చేస్తున్న నిరసన ఇవన్నీ కూడా ఒక రైతుగా రైతు బిడ్డగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి హృదయాన్ని ద్రవింపజేసినాయి వారు చాలా స్పష్టమైన ఒక ఆలోచనతోనే పూర్తి అవగాహన చేసుకున్న తర్వాతనే ఈ చట్టాలని నిర్ద్వందంగా మా పార్టీ తరపున తిరస్కరించడం జరిగిన విషయం మీకు తెలుసు అయితే రైతులు కేంద్రంలో చేస్తున్న ఆందోళన ఢిల్లీలో ముఖ్యంగా వారు అక్కడే అడ్డా వేసి కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచైనా సరే మేము ఈ చట్టాలు ఎనక్కిపోయే విధంగా చేస్తామని చేస్తున్న పోరాట పటిమ ఏదైతే ఉందో ముందుగా వారికి మా పార్టీ తరపున సల్యూట్ చేస్తా ఉన్నాం మరి